దైవంతో అనుబంధం ఎలా ఉండాలి భగవంతుడితో మనలో చాలామందికి వ్యాపారబంధమే తప్ప ప్రేమానుబంధం లేదు సాధారణంగా మన మొక్కులన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సాగుతుంటాయి నా ఈ కోరిక తీరిస్తే నీకింది కొబ్బరికాయలు పడతాను ఈ కానుకలు ఇస్తాను ఈ పూజలు చేయిస్తాను ఇలా ఉంటాయి మనలో చాలామంది దైవ వ్యవహారాలు దైవంతో అనుబంధం భగవంతుడితో నవ్యద భక్తులనే తొమ్మిది రకాల అనుబంధానికి ఆస్కారం ఉంది వాటిలో ఏ ఒక్క అనుబంధం దృఢంగా ఉన్నా ఆయన మనల్ని వదండు లేకపోతే మనకు దొరకడు భగవంతుడు సర్వేశ్వరుడనే విశ్వాసం ఉంటేనే చాలదు మనం చేసే యాంత్రిక పూజలు వాటంతటే అక్కరకు రావు దైవాన్ని తండ్రిగా ఆరాధిస్తే మనం ఒక మంచి బిడ్డగా జీవించాలి ఆయన్ను ఏ రూపంలో ఆరాధించినా ఈ పద్ధతి పాటించాలి శ్రీరామ పాదసేవకుడిగా ఉన్న ఆంజనేయుడు భక్తుడిగాను దేవుడిగాను పూజలు అందుకుంటున్నాడు సంకీర్తనలతో అన్నమయ్యా త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి తమ సన్నిధికి రప్పించుకున్నారు తులసిదాసు తన రామచరిత మానస్ ద్వారా శ్రీరాముడి మనసు దోచాడు మూడభక్తితో కన్నప్ప తన రెండు నేత్రాలను శివుడికి సమర్పించి దివ్య సాక్షాత్కారం పొందాడు తన శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి రావణుడు ముక్కంటిని వెప్పించాడు సుదీర్ఘమైన కాలవాహినిలో ఎందరో భక్తులు పూజా పుష్పాల్లో తిలియాడి పరమాత్మలో నయం చే పోయారు వారు ఇప్పుడు నేరు కానీ వారి గాధను శిలాక్షరాల్లా నిలిచి ఉన్నాయి ఈ గాథలన్నీ భగవంతుడితో మన అనుబంధం ఎలా ఉండాలో చెబుతాయి నిత్యము లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు భగవంతుడికి వారు ఏమి ఇస్తున్నారు ఏం తీసుకెళ్తున్నారు కోరికల జాబితా ఇస్తున్నారు తమ కోరికలు తప్పక నెరవేర్తాయనే గట్టి నమ్మకాన్ని వెంట తీసుకువెళ్తున్నారు అంతే దీన్ని దైవంతో అనుబంధమని ఎలా చెప్పగలం ప్రాపంచిక బంధాలనే సంఖ్యలతో మనం భగవంతుడి ఎదుట నిలబడుతున్నాం భక్తిపూర్వకంగా అనుకుంటూ కన్నులు మూసి చేతులు జోడిస్తున్నాం మనసు మెల్లిగా కోరికల జాబితా విప్పుతుంటుంది దేవుడు మాట మాటకు ప్రతి భక్తుడి బోటక భక్తికి నవలేక శిలాధరహాసం వెలయిస్తాడు ఆ మందహాస మర్మం మనకు అర్థం కాదు ఈ బ్రహ్మాభరిత భక్తి నాటకం నుంచి మనం బయటపడాలి నిలువుదోపిడి ఇచ్చినట్లు మనసునంతా ఖాళీ చేసి ఆయన పాదాల ముందు గుమ్మరించాలి కోరికలన్నీ శూన్యం చేసుకున్నట్లు నీలాన్ని నేని తలతో నిలబడినట్లు ఆయన ఎదుట నిస్సహాయుడిగా నీవే దిక్కు అన్నట్లు చేతులు జోడించి నిలబడిపోవాలి మనం దైవానుగ్రహం కోసం ఎంతగా నిరీక్షిస్తామో భగవంతుడు మంచి భక్తుడి కోసం అలాగే ఎదురు చూస్తాడు పరిపక్వత చెందిన మనసే ఫలంగా కోరికలు లేని సమర్పణ భావాలు సుగంధ పుష్పాలుగా సర్వలోక క్షేమమే మహత్వాకాంక్షగా నిర్మల నివేదనగా సమర్పించాలి అలా అతి కొద్ది మాత్రమే చేయగలరు ఆ కొద్ది మంది ఆ కొద్దిమందిలో మనం ఎందుకు ఉండకూడదు తిరుమలలో ఒక గది నుంచి మరో గదికి వెళ్తూ చివరికి స్వామి దివ్య సన్నిధికి చేరుకుంటాం మన మనసు అనుక్షణము అన్నమయ్యే ఆర్తిని అనుభవిస్తూ దైవంతో అనుబంధానికి తప్పించాలి వెన్న తినే వేలుపాయన వెంటనే మన ఆత్తికి కరిగిపోతాడు తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినట్లు భావించే ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు అదే అసలైన అనుబంధం